రామచంద్రాపురం, శ్రీనివాస్ నగర్ కాలనీలో డ్రైనేజ్ మరియు రోడ్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత భ్రష్టు పట్టిన డివిజన్ ఏదైతే ఉందో ఇది కేవలం ఇది రామచంద్రపురం మాత్రమే. ఒక్కసారి రోడ్ చూసుకుంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు అందరు చూడాలి. మరి ఇది ఈరోజు పరిస్థితి కాదు, సుమారు ఒక సంవత్సరం నుంచి ఇట్లాంటి పరిస్థితి ఉన్నా కానీ దీన్ని ఎవరు చూసినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. మరి అధికారులు మరి వచ్చినోడు లేడు, చూసినోడు లేడు. జిహెచ్ఎంసి అధికారులు కూడా ఒక్కరోజు కూడా ఇక్కడ పర్యటన చేసిన పాపాన లేదు. మరి దీనిపై ఎవరు స్పందిస్తారని చెప్పి నేను ఇది అందరి తరఫున నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా మరి ఈరోజు రామచంద్రపురం మరి సూనికే పెద్ద పట్టణం అంటారు, మరి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కానీ ఎక్కడో మారుమూల గ్రామంలో ఎట్లయితే పరిస్థితి ఉంటుందో ఆ రోజు ఇట్లాంటి పరిస్థితి ఈరోజు మరి రామచంద్రపురంలో ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితిలో ఒక చర్చ్ ఉంది, రెండు చర్చిలు ఉన్నాయి, మరి ఒక స్కూల్ ఉంది. మరి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మరి ఎవరు దీన్ని గమనించి దీన్ని చర్యలు తీసుకుంటారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే దీని మీద పెద్ద ఎత్తున మేము అందరం కలిసి ఉద్యమం చేస్తామని చెప్పి మేము ఈ ప్రజల తరపున నేను అందరికి తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి రోడ్లు మొత్తం సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం వస్తుంది, చేయమంటే చేస్తామంటున్నారు, ఇంతవరకు చేయలేదు. ఇంకా కాలు నీళ్లు మాకు అటు వద్దు ఇటు పక్కకు వేయమంటున్నాం పైపులు, మరి వేస్తామంటున్నారు, మరి ఎప్పుడు వేస్తారో వేయరో తెలియదు మాకు. రోడ్లతో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇవి 2వ సంవత్సరం అవుతుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే ముందు ఇక్కడ డ్రైనేజీ వాటర్ లైన్ ఉంది, వాటర్ లైన్ పాయింట్ డ్రైనేజ్ చేయదంటే బలవంతంగా డ్రైనేజ్ చేసారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డ్రైనేజ్ ఉందని ఆ రైట్ సైడ్ వేపిస్తే మళ్ళీ దానిపై మళ్ళీ పెద్ద డ్రైనేజ్ చేసారు. ఆ డ్రైనేజ్ ఫోటోలు కూడా మేము తీసి ఇంజనీర్లకు పంపించాము, కార్పొరేటర్కి ఇచ్చాము, అందరికి చూపించాము. ఇప్పటివరకు 1.5 ఇయర్ అవుతుంది, ఇప్పటివరకు మురుగు నీళ్ళు మొత్తం డ్రైనేజ్ వాటర్, అవి తాగడానికి వీలు లేకుండా ఉన్నాయి. అయినా ఎంత చెప్పినా పట్టించుకునే నాదుడే లేదు. మళ్ళీ బిల్లుకు మాత్రం కంపల్సరీ వస్తారు, ఏమన్నా అంటే కట్ చేసేస్తామంటారు, పెనాల్టీ వేస్తారు. ఇదే దౌర్జన్యం జరుగుతుంది ఇక్కడ. కానీ ప్రజల యొక్క మనస్తత్వం ఏంది, ప్రజలకు ఏమి ఇబ్బంది ఉంది, అస్సలు పట్టించుకునే నాదుడు లేదు. 5 సంవత్సరాల నుంచి 5 సార్లు వీరు ఇప్పటికి రోడ్డు, అదే అన్ని ప్రాబ్లమ్స్ ఇక నీళ్ళ గురించి, మేము రిపేర్ చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చి తొగిపోతున్నారు. డ్రైనేజ్ లైన్ అన్నారు, మళ్ళీ రైట్ సైడ్ ఒకసారి తోవేశారు. మాది మంజీరా పైప్ వచ్చేసి రోడ్ అవతల సైడ్ ఉంది, సో వాళ్ళు వేసుకున్న డ్రైనేజ్ పైప్ మా మంజీరా ఇంటికి కనెక్షన్ ఉన్న పైప్ మధ్యలో కట్ చేశారు పైప్ కోసం అని, డ్రైనేజ్ లైన్ కోసం అని. అది ప్రాపర్గా ఫిక్సింగ్ చేయక మాకు డ్రైనేజ్ వాటర్ కూడా దానికి కనెక్ట్ అయిపోయి వాటర్ మిక్స్ అయిపోయి బిల్డింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఏదో ఒక ట్రబుల్ వస్తుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకే జాయింట్స్ వచ్చింది. ఈ లైన్ లో ఉన్న ప్రతి పబ్లిక్ కూడా హాస్పిటల్, లివర్ ప్రాబ్లమ్స్, జాండీస్ ఇవన్నీ మాత్రం అందరికి వస్తున్నాయి. అయినా కానీ వాళ్ళకి అసలు ఎంత చెప్పినా పట్టించుకునే నాదు లేదు. ఇప్పుడైతే మా చర్చిలకు అయితే పిల్లలు రానుకు వస్తారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, సండే స్కూల్ పిల్లలు వస్తారు చిన్న చిన్న, వాళ్ళకైతే జారిజారి పడుతున్నారు లోపల. దీనికైతే ఎవరు కూడా కేర్ చేస్తలేరు. వాకిట్ల ముందు అంతా బురద అసలు అసలు డ్రైనేజ్ ఇదంతా మా ఇంటి ముందు, చూడండి అసలు ఎంత గలీజ్ ఉంటుందో. అసలు జస్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చేసి రోడ్ చేస్తున్నామని చెప్పేసి మట్టి తీసి అక్కడ వేశారు. ఎందుకు అంటే రోడ్ చేస్తున్నామని చెప్పారు, కానీ ఇప్పటిదాకా రోడ్ అంతా రాలేదు మాకు. మొత్తం ఇక్కడ పిల్లలు మొత్తం స్టే పడిపోతున్నారు ఇక్కడ మా దగ్గర. చూసారు కదా ఎట్లా ఉందో మొత్తం, పోయి మీరు నడిపించండి చూద్దాం బైక్ తెలుస్తుంది ఎట్లా ఉంటే ఎట్లా. దీనికి ఎవరు చూస్తున్నారా అసలు, కార్పొరేట్ చూస్తున్నారా లేకపోతే సీఎం చూస్తున్నారా పిఎం చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారు దీనికి. ఎందుకన్నావా ఉండి మరి పొలిటీషియన్స్ ఉండి ఎందుకు, నాకు అర్థం కాదు. తినాలి పండుకోవాలి కథం, అంతవరకు ఇంకేం లేదు పని. కొంచెం సిగ్గుచారం ఉండాలి మనుషులకు, ఒకసారి రావాలి రోడ్కి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఒకసారి బైక్ పైన వస్తే అప్పుడు తెలుస్తుంది, నడుచుకుంటూ వస్తే అప్పుడు తెలుస్తుంది ఏంది అన్నది. అవునా కదా, అవునా కదా అన్న, నడుచుకుంటే తెలుస్తుంది కదా. కొన్ని బైక్ పైన రావాలి, సైకిల్ నడుచుకుని రావాలి, దాంట్లో ఏముంది. కొంచెం సిగ్గుచారం ఉండాలి మనుషులకు, తిన్నారు జీతం తీసుకున్నారు కదా, పని చేయాలి అవుతా మనుషులు అన్నాక.